ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆనవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్. కాకినాడ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆనవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్. వీరిని ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎన్వీఎస్ఎస్ మూర్తి, అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ప్రధాన అర్చకులు ఇంద్రగంటి బుల్లి, ముఖ్య అర్చకులు కంచిబట్ల రామకుమార్ పూర్ణకుమ్మంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని వేద పండితుల వేద మంత్రోచ్చరణలతో వేద ఆశీర్వచనం గావించి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని, శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్ఓ కొండలరావు, ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి ఐవి రామారావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగా అయినటువంటి దేవాలయాలు తిరుపతి కావచ్చు, ఆనవరం సత్యనారాయణ స్వామి, విజయవాడ కనకదుర్గ, జోగులాంబ తల్లి, తెలంగాణలో యాదాద్రి దేవాలయం, వేములవాడ దేవాలయం, మన్యంకొండ దేవస్థానం, ప్రసిద్ధిగా అయినటువంటి దేవాలయాలు దక్షిణ భారతదేశంలో ఈ రెండు తెలుగు రాష్ట్రంలోనే గొప్పగా ఉండడం, రాష్ట్రాలుగా విడిపోయినా కూడా భక్తులు ప్రజలు అనేది అన్నదమ్ములు విడిపోతే మళ్ళీ ఎట్లా కలిసిమెలిసి ఉంటారో ఆ విధంగా హైదరాబాద్లో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి దేవాలయాల దగ్గర ఏ ప్రాంతం వచ్చినా మా వాళ్ళు సొంత మాదే అనేటట్టు అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు గౌరవించుకోవడం అనేది గొప్ప సాంప్రదాయం ఉంది. మరి దేవాలయాలు ఇంకా ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐదవ సాంప్రదాయంలో మా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 1400 కోట్లతో యాదాద్రి దేవాలయాన్ని నిర్మాణం జరుగుతూ ఉంది. మరి ఆంధ్ర ప్రాంతంలో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి జరిగి టూరిజం కూడా ఎక్కువ స్కోప్ ఉంది.